ఎప్పుడు ఏ పార్టీ అయినా సరే ప్రజలు దయదలిస్తే ప్రజల అవకాశం ఇస్తే అధికారం వస్తది అధికారం వచ్చినప్పుడు ఏం చేసినామో ప్రజలకన్నది ముఖ్యం ఇవాల రొమ్ము విరుచుకొని చెప్పొచ్చు ఛాతి విరుచుకొని చెప్పొచ్చు మనం మేము ఈ 9.5 ఏళ్లలో హైదరాబాద్ మహానగరాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచనకు అనుగుణంగా ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా ఒక విశ్వ నగరంగా మార్చే క్రమంలో ఒక్కొక్క అడుగు ప్రణాళికబద్ధంగా వడివడిగా వేసుకుంటూ ముందుకు పోతున్నామనే మాట ధైర్యంగా ఇవాల బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రమే చెప్పే పరిస్థితి ఉన్నది ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పుకుంటూ నేను కోరుతా ఉన్నా చెప్పాలి మనం అందరికి గుర్తు చేయాలి ఇదే ఎల్బి నగర్ లో 2014 కు ముందు మంచినీళ్ళకి ఎంత అవస్థ ఉంటుండే ఎంత ఇబ్బంది ఉంటుండే గుర్తు చేయాలి 2014 కు ముందు ఆనాడు కరెంట్కి ఎంత గోస ఉంటుండే ఎంత ఇబ్బంది ఉంటుండే ప్రతి అపార్ట్మెంట్ లో డీజిల్ గబ్బు ఎట్లా కొడుతుండే ఒకసారి యాద్ చేయాలి ఏమైతదంటే సహజంగానే 9.5 10 ఏళ్ళు అలవాటు పడ్డ తర్వాత అలవాటు పడ్డాక ప్రజలు గాని అందరం మనం కూడా మనుషులమే కాబట్టి మానవ నైజం ఏందంటే మర్చిపోతాం అనుభవపూర్వకంగా ఒకసారి కొన్ని అనుభవంలోకి వస్తే మర్చిపోతాం గతాన్ని మర్చిపోయి మనం గందరగోళ పడతాం ఎట్లా ఉంటదంటే ఉదాహరణకు చెప్తాను నేను మీకు 2014 ముందు ఇన్వర్టర్ లేని జ్యూస్ స్టాల్ గాని జిరాక్స్ సెంటర్ గాని ఉండకపోతుండే జనరేటర్ లేని అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఉండకపోతుండే కానీ ఇయాల ఇన్వర్టర్లు జనరేటర్ల కంపెనీలే తెలంగాణలో మూతబడే పరిస్థితి వచ్చింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు ఉంటే వార్త ఈరోజు కరెంటు పోతే వార్త కానీ ఎట్లుంటదంటే ఒకసారి అలవాటు పడితే ప్రాణానికి ప్రజలు కూడా మర్చిపోతారు ఆ విషయం నాకు అప్పుడప్పుడు ఈ సోషల్ మీడియా చూస్తుంటే అప్పుడప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది 2014 ముందు రోజుకు 10 గంటలు కరెంటు పోయినా ఆనాడు అడిగిన వాడు లేడు అడిగితే సమాధానం చెప్పేటోడు లేడు కానీ ఈరోజు ఒక 10 నిమిషాలు కరెంటు పోతే కూడా బర్దాస్ చేస్తలేరు ఇదేనా నువ్వు చెప్పిన బంగారు తెలంగాణ ఇదేనా నువ్వు చెప్పిన 24 గంటల కరెంటు అని చెప్పి సోషల్ మీడియాలో మాకు మెసేజ్లు పెడతా ఉంటారు అందుకే మనం గుర్తు చేయాలి మన అన్నలకు తమ్ముళ్లకు అక్కలకు చెల్లెలకు అన్న ఆనాడు 2014 మునుపెట్లుంటుండే 10-10 గంటలు కరెంటు పోతే అడిగే నోడు లేడు అడిగే నాథుడు లేడు అదే ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక ఎంత బాగా అయింది కరెంటు వ్యవస్థ ఒకసారి గుర్తు చేసుకోండి గుర్తు చేయాలి నిన్న మీరు చూసే ఉంటారు మనం ఊకే కర్ణాటక రైతులు వచ్చి పక్కనే మన తెలంగాణ బార్డర్లో ఉన్న కాన్స్టిట్యున్సీల్లో కొడంగల్ కావచ్చు గద్వాల్ కావచ్చు నారాయణపేట కావచ్చు అదేవిధంగా నారాయణ ఖేడ్ కావచ్చు ఇక్కడ కొంత ఆందోళన చేయడం మొదలుపెట్టింది గత వారం 10 రోజులుగా మేమే తప్పు చేసినాం కాంగ్రెస్కు ఓటేసి మేమే బుద్ధి తక్కువ పనిచేసినాం అందుకే ఇవాళ కర్ణాటకలో కరెంటు కష్టాలు చాలైనాయి బల్లారికి వచ్చి రాహుల్ గాంధీ గారు దీన్ని జీన్స్ క్యాపిటల్ చేస్తా అన్నాడు జీన్స్ పరిశ్రమకు ఇలా జీన్స్ పరిశ్రమలు మూతబడిపోయే పరిస్థితున్నది మొత్తం పారిశ్రామికవేత్తలు రోడెక్కుతా ఉన్నారు ధర్నాలు చేస్తూ ఉన్నారు రైతులు 5 గంటల కరెంట్ అన్నారు అది కూడా సకగిస్తలేరు మా పంటలు ఎండిపోతున్నాయని చెప్పి రైతులు గోలగోల పెడుతున్నారు గోల పెడుతున్నారంటే ఎంత గోల చేస్తున్నారు కర్ణాటకలో రైతులంటే కొన్ని దగ్గరలో కరెంటు లేక చెర్లకెళ్ళి నీళ్లు మొత్తం తోడేస్తే ఆ చెరువులలో ఉన్న మొసళ్ళు ఊర్ల మీద పడతా ఉన్నాయి అందుకే మొన్న ఒళ్ళు మండిన కర్ణాటక రైతులు కన్నడ రైతులు మొసలిని పట్టుకొని ఒక మొసలిని పట్టుకొని దాన్ని బంధించి ఓ ట్రాక్టర్లు వేసుకొని ఆ ట్రాక్టర్ తీసుకొచ్చి సబ్స్టేషన్ తీసుకొచ్చి కరెంటు వాళ్ళ మీదకి మొసలిని ఇడిచిపెట్టారు కోపంలో ఒక గా పరిస్థితి ఉన్నది కర్ణాటకలో అదే మాట కన్నడ రైతులందరూ వచ్చి వీళ్ళకు ఓటేసి బుద్ధి తక్కువ పనిచేసినాం వీళ్ళకు ఓటేసిన పాపానికి ఉన్న కరెంటు పోయింది అన్యాయం అయిపోయే పరిస్థితి వచ్చింది కర్ణాటక అని చెప్పి వాళ్ళు లొల్లిబెడుతుంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక ఆలోచన చేశారు ఇక లాభం లేదని చెప్పి నిన్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి గారినే ఇక్కడికి తీసుకొచ్చిండ్రు మన తాండూరుకు పాపం ఆయనకి ఏం తెలుసు ఆయనకి వీళ్ళు చక్కగా బ్రీఫింగ్ ఇయ్యలే చెప్పలే చెప్పక ఆయన పాపం ఏం చేసిండంటే వచ్చి సీదా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి గారు పత్రికల సమక్షంలో ప్రజల సమక్షంలో తాండూరులో కుండబద్దలు కొట్టినట్టు ఉన్నముచ్చట చెప్పిపోయిండు ఏం చెప్పిపోయిండు కర్ణాటకలో మేము కష్టపడి 5 గంటల కరెంట్ ఇస్తున్నాం వ్యవసాయానికి అని చెప్పిండు కింద ఉన్న రైతులు తాండూరు రైతులు కింద ఉన్న వికారాబాద్ రైతులు వికారాబాద్ జిల్లా రైతులు వాళ్ళు ముక్కున వేలేసుకున్నారు 24 గంటల కరెంట్ ఇస్తున్న రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఉచితంగా వస్తున్న రాష్ట్రంలో రైతులకు ఇవాళ పక్క రాష్ట్ర పైన వచ్చి
మేము 5 గంటలు ఇస్తున్నాం అంటే ఆయనకు పొరపాటునన్న ఓటేస్తారా దయచేసి మీరు ఆలోచన చేయండి ఇదే మాట ఎల్బీ నగర్ లోని ప్రతి గడపకు ఇదే మాట ఎల్బీ నగర్ లోని ప్రతి మనిషికి చేరాలి కాంగ్రెస్ అంటే కష్టాలు కాంగ్రెస్ అంటే అంధకారం కాంగ్రెస్ అంటే కరెంట్ కోతలు కాంగ్రెస్ అంటే మతకల్లోలాలు కాంగ్రెస్ అంటే కన్నీళ్లు ఈ మాట గుర్తు చేయాలి కాంగ్రెస్ మళ్ళీ వస్తే కాంగ్రెస్ కు ఒక్క ఓటు వేస్తే మళ్ళీ దుర్మార్గాలు చాలవుతాయి మళ్ళీ దుష్టపాలన దుస్థితులు మళ్ళీ ప్రజలకు వస్తాయనే మాట స్పష్టంగా చెప్పాలి దాంతో పాటు మీ ఎమ్మెల్యే గారు ఒక మంచి పని చేశారు 9.5 ఏళ్లలో ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మనం ఏమేం పనులు చేశామో డిపార్ట్మెంట్ల వారీగా ఎమ్మెల్యే గారు ఒక పాంప్లెట్ తయారు చేశారు నాకు కూడా చూపెట్టారు ఎస్ఆర్డీపీ లో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో ఎన్ని ఫ్లైఓవర్లు వేసుకున్నాం ఎన్ని అండర్ పాసులు కట్టుకున్నాం సిఆర్ఎంపీ లో కాంప్రిహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ లో ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లను బందబస్తుగా చేసుకున్నాం ఎన్ని కాలనీ రోడ్లు వేసుకున్నాం ఎస్ఎన్డీపీ లో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో ఎన్ని కొత్త నాలాలు వేసుకున్నాం ఎన్ని కార్యక్రమాలు చేసుకున్నాం మీ ఎమ్మెల్యే గారు మీకు ఆ పాంప్లెట్ లో మొత్తం వివరాలు ఉన్నాయి దాంతో పాటు రాష్ట్రంలో నగరంలో దాదాపుగా ఎక్కడా లేదు ఒకటే ఒక్క చోట మీ ఫతుల్గూడలో మీ ఎమ్మెల్యే గారి చొరవతో ఒక్కటే చోట మూడు మతాలకు సంబంధించిన వైకుంఠధామాన్ని కబరస్థాన్ను క్రిస్టియన్లకు సంబంధించిన సిమెట్రీని కూడా ఒకటే ఒక్క దగ్గర ఏర్పాటు చేసింది మీ నాయకుడు సుధీర్ రెడ్డి గారు నేను కొంతమంది ఆ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న కొంతమంది ముస్లిం సోదరులను హిందూ సోదరులను క్రిస్టియన్ సోదరులు అందరూ ఒకటే దగ్గర ఉంటే అడిగిన ఎట్లొచ్చిందన్న ఈ ఆలోచన అందర్నీ ఒకటే దగ్గర ఎందుకంటే ఇయాల సమాజం ఎట్లుందో మీకు ఎరికే మరి అందరికీ ఒకటే దగ్గర 6 ఎకరాల్లో ఈ ఆలోచన ఎందుకు వచ్చింది 6 ఎకరాల్లో ఒకటే చోట చనిపోయిన తర్వాత అంత్యక్రియలు చేసి వారందర్నీ సాగనంపై ప్రేసు ఒకటే దగ్గర కట్టాలని ఇట్లా ఆలోచన వచ్చిందంటే వాళ్ళందరూ ఒకటే చెప్పిండ్రు అన్న బతికున్న రోజులు కులం పేరు మీద మతం పేరు మీద తనుకుంటున్నాం సచిపోయినకన్నా ఒక దగ్గర కలిసి ఉందామని ఆలోచన చేసినాం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అంటే ఇవాళ దేశం మొత్తంలో ఏ పరిస్థితి ఉందో మనమే చూస్తూ ఉన్నాం మతాల పేరు మీద తన్నుకునుడు గుద్దుకునుడు మతం పేరు మీద లేని పంచాయతీలు పెట్టుకోవడం అక్కరలేని యుద్ధాలు చేయడం చేసి అందరం కూడా నష్టపోతూ ఉన్నాం అందుకే హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా సిక్ అయినా కులం ఏదైనా మతం ఏదైనా ప్రాంతం ఏదైనా అందరం కలిసికట్టుగా హైదరాబాద్ని అభివృద్ధి బాటలో అభ్యుదయ పందాలో ముందుకు తీసుకొని పోతున్న విషయాన్ని గుర్తు చేయడానికే ఎమ్మెల్యే గారు ఆ లింక్ రోడ్ ఏదైతే కట్టుకున్నామో ఫతులగూడలో మూసీ మీద బ్రిడ్జ్ కూడా కట్టబోతా ఉన్నాం అదే ప్రాంతంలో చాలా చక్కగా ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు